ఏదైనా మంచి సినిమాలో మంచి రోల్ వస్తే ఓకే ఆ పలానా సినిమాలో కమీడియన్ రా అని చెప్పి అంటారు. ఇప్పుడు పుతి గారు అంటే లౌక్యం అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అట్లా ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే ఫిల్మ్ ఇట్స్ లైక్ దాట్, ఒక పెద్ద పింక్ లాగా శబాన లాగా యాక్టింగ్ లేదు ఈ ఫిల్మ్లో, అట్లీస్ట్ ఫ్రమ్ మీ. మూవీస్ టైటిల్డ్ ఆనందో బ్రహ్మ అండ్ మోస్ట్ గోస్ట్ స్టోరీస్ హారర్ ఫిల్మ్స్ ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్. నేను హర్రర్ సినిమా చెప్దామని వచ్చానండి. యా ఫైన్, ఇట్స్ ఓకే, ఎనీవేస్ ఇక్కడ దాకా వచ్చారు చెప్పండి అని కూర్చున్నాం. అండ్ వెన్ యూ స్టార్టెడ్ టెలింగ్ ద స్క్రిప్ట్ ఐ లైక్డ్ ఇట్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్ దట్ ఫస్ట్ మీటింగ్లోనే చేద్దామని చెప్పాను. ఇది మైకి తెలియదు, నేను అంతకుముందు 30 స్క్రిప్ట్లు విన్నానని. సో ద ఫస్ట్ బక్రా ఈజ్ మై. Titled Anando Brahma and most ghost stories horror films all are based on the concept of humans being scared of ghost, the manushulu dayalante bayam. That's a fundamental thing. We can't defy god or ghost as such. And in spite of so many horror fearing the ghosts, I mean fundamentally we just turning the status quo change. I mean it's humans scaring the ghost will be the concept of the film, and it will be very logical. I personally feel that humans are more scarier, more greedier, more needier, or they would have a motive and they would be more scarier than the ghosts actually. That's all. He's looking at me. I'm not the anything ghost. Else you got to add? Dan tarvata responsibility has increased. అండ్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ లిజనింగ్ టు స్క్రిప్ట్స్. ఒక 30 స్క్రిప్ట్లు విన్న తర్వాత మై కేమ్ టు మీ అండ్ ఒక హర్రర్ కామెడీ మీకేమి ఇష్టం అని చెప్పాడు. లైక్ హర్రర్ ద పేదర్ని ఇష్టం అని చెప్పాను. నేను హర్రర్ సినిమా చెప్దామని వచ్చానండి. యా ఫైన్, ఇట్స్ ఓకే, ఎనీవేస్ ఇక్కడ దాకా వచ్చారు చెప్పండి అని కూర్చున్నాం. అండ్ వెన్ యూ స్టార్టెడ్ టెలింగ్ ద స్క్రిప్ట్ ఐ లైక్డ్ ఇట్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్ దట్ ఫస్ట్ మీటింగ్లోనే చేద్దామని చెప్పాను. ఇది మైకి తెలియదు, నేను అంతకుముందు 30 స్క్రిప్ట్లు విన్నానని. సో ద ఫస్ట్ బక్రా ఈజ్ మై. The second one will be Tapsi. Yes, because she was already in a very big high. Bollywood lo man sinval chestu undi. Meu cinema Tapsi story cheppinappudu inka appudiki pink release kaledu, naam shabana kuda release kaledu. Alanti time lo ee script cheppinappudu she actually said like why ani, the same question, horror endukani. We had an answer for it. ఆల్రెడీ గంగ చేశాను, మళ్ళీ ఎందుకు భయపడించాలి దేవుడా అని. ఇంకెంతమందిని ఎన్నిసార్లు భయపెడతానని. ఇది భయపెట్టేది కాదండి, అందరం కలిసి నవ్వుకునేది అని చెప్పాం. సో షీ వాజ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆఫ్టర్ షీ కేమ్ ఆన్ టు బోర్డ్ దెన్ వీ హర్ నేను మై అప్పుడు ఆలోచించాం అనమాట. తాప్సిని తీసుకొచ్చాం, మరి సినిమాలో ఏం చేయిద్దాం అని చెప్పి సరే అని చెప్పి దెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అప్ అండ్ ఐ థింక్ మోర్ దెన్ మీ అండ్ శశి వీళ్ళిద్దరు ద బిగ్గర్ బక్రాస్. అండ్ ఫైనలీ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఇన్ హ్యాండ్ విత్ వెరీ హై టెక్నికల్ వాల్యూస్. మిగతాది మహిమల్ ఇంకేదో అడుగుతాడు చెప్తాను దానికి కూడా. భలే మంచి రోజు చేశారు. ఇస్ దేర్ ఆఫ్టర్ ముందు లేదో మీరే చెప్పాలి ఫస్ట్. ఐ డోంట్ నో వాట్ యు డిడ్ రాంగ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్. సో ఐ డోంట్ థింక్ మేజర్లీ వి డిడ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఆన్ ద రైట్ ట్రాక్ అండ్ ఐ థింక్ వీఆర్ ఆన్ అ బెటర్ ఫేస్ ఫర్ ద సెకండ్ ఫిల్మ్. చాలా మంది చెప్పారు యూఆర్ హియర్ టు స్టే అని చెప్పి. ఐ థింక్ విల్ బి హియర్ టు స్టే. ఇట్ ఇస్ వెరీ బిగ్ గుగ్లీ దట్ హిస్ థ్రోన్ ఆన్ మీ. నో యాక్చువల్లీ నో ది థింగ్ ఇస్ తాప్సి, బికాజ్ నౌ యు ఆర్ వన్స్ యు హావ్ డన్ పేయింగ్ నౌ ఎవరీ ఇట్స్ యువర్ స్టీరియోటైప్ నాట్ స్టీరియోటైప్ యు డూయింగ్ జుడ్వా అగైన్ ఆర్ సంథింగ్ ఎల్స్ బట్ వాట్ హ్యాపెన్స్ నౌ ఎవరీ ఐ మీన్ ద ఆడియన్స్ ఎక్స్పెక్ట్ యు టు బి వెల్ ఐ వాంట్ టు క్లియర్ ఓకే ఫైన్ మా ఫేస్ యు కెన్ సీ ఇన్ ద ఫిల్మ్ బట్ ఐ వాంట్ టు గివ్ credit equally to each and every character. I remember story vinnapudu I felt it is not a heroine centric film. Let me clear that right now. It is an ensemble cast film. I don't know what is ensemble in Telugu.
So sorry. Cinemalo, almost all the characters are the heroes. Yeah, and all of them. It is a story film. Like it's the story is the hero of the film actually. Naaku concept nachindi. Actually, Twitter lo first look release chesin tarvata oka person adgaru that who is the hero of the film. I said the concept. So I don't understand from a industry which has given the one of the biggest hit in the world. Of course, everybody knows what film I'm talking about. Yeah, I don't think in the world anybody knew who Rajmouli Garu is, who Prabhas is before Bahubali. But still, they made it such a big hit because of the concept, because of that idea, that look, that story. So that kind of industry should not ask this question again. Who is the hero of the film before you go and see the film? Enjoy the film because of the concept more than who's the hero, who's the heroine. I'm not hero of the film. I'm not a heroine in the film. I'm one of the characters in the film. I love the concept of the film. That is why I'm a part of it. Actually, our time lo nenu Ghazi promotions lo busy unnanu. Running Shadi promotions lo busy unnanu. Naam Shabana climax shoot jarugutundi aa time lo January. Jan, Feb time. No? At that time also, I was 100% sure I'll work double, but I will make sure I'll do this film. Walu, almost they didn't tell you, they waited for 1 year for my dates. First time, Kada Vennanapadu, I was like, okay, it's very nice, but I don't know when will I give dates. They said, okay, fine, we'll wait. They waited for 1 year. Oka actress ki, I think it is a biggest plus point that if a director and producer mamulga you only wait for heroes, but this is the first time I felt so important. I've been dying to reach this position where I feel this important in a script, where a director and producer feel that I am this important that they will wait for me for a year. I had to do this film. So one of the best times to do this film. I felt so involved. Concept, first time concept, Vinabru, I felt, okay, you know, this is good. Our time nunchi, e time work, I've been a constant active party film making lo kuda. From the scripting stage nunchi, ipudu release poster, motion poster work, I have been an active part. I've been waiting to do this. I've done that in Hindi films. Ippudu first time Telugu cinema lo, Telugu film lo, first concept nunchi release varaku, I've been an active part. So it's a beautiful feeling. I feel this is a very, very important film. My character actually central character or a heroine centric character kaadu. So it's not like I am there in every scene. And the kosamene and actually I'm supporting this film so much. It is not like that. I love the concept, I love the people who I've worked with. I want to support a good film. Doesn't matter, big budget, small budget, good concept is what matters. So that is why. Thank you. Good to have you back, Dabs. Stepping stone to go back. Okay, mamulga they say, okay, if they don't work in Hindi, they come back in Telugu. It is not going to be like. I always said I am and I will always be a part of Telugu cinema. I just need opportunities like this. I think 2 years mundu sahasam time lo nen decide chesanu I will not be a part of a film unless and until I genuinely feel good about the concept of the film and my role in the film. Otherwise, I will not do a film. People thought, okay, she's not doing the film because she's not getting films or some or the other problem is happening between me and Telugu cinema. It is not like that. I mean what I say. I genuinely wanted to do good concept, and that is why this film. That's why I will give whatever it takes to make sure my audience sees this film, because I genuinely believe in this concept. You cannot, you can't expect to spend a lot of money and make a good product. You can do that with a small budget also. It doesn't, there's no limit to creativity. And as they've all been saying, the script and screenplay of the film is quite unique. It has been treated in a very different way. There are a lot of tones and colors and effects that have been used in the film. So I'm sure it'll be a visual treat to all those who watch it. And Tapsee's done a... Yeah, 1 lakh rupees. Primarily, this banner started to promote me. Yeah, I mean, in case you don't know, they've come into film production.
and I'm there on the set. So I mean, it's like my duty. I'm still part of the film. I'm not the hero, but I'm some from the production side. I thought they're going to ask me a lot of questions. They put me a lot. But okay. Just to start off, because there's too many positives of this film, I'll start off with you. So you're the lead cast of the film. So, I mean, you coming back and doing a film in Telugu shows the respect you have for Telugu films and the audience over here. Because only people who are dried up with offers in Bollywood normally come here. But you're one of the happening actresses over there and coming and doing here. I mean, that's a great thing. And wish you all the very best. Mahi, indak cheppinattu, one thing is for sure, Mahi is the most sensible director I've ever seen. And basically, the first quality director kundalsindi, manchi sensibilities. And never in the film it will be like, oh, it's too much, believe chelam. Still, it's a horror comedy, but still, you'll never say that. The basic quality of that Mahi has it. And I'm sure ee cinemaku mundalu peddaga telisundo pochu Mahi gurinchi, but after this film everybody will know him through his work. All the very best, Mahi, and thank you. And also naaku appapudu prem kada chitram, I mean prem kada chitram is horror comedy, so mee andarku telusu adu enta pedda hit ayindo. It's one of the biggest blockbusters. Naaku ok stability ichindi naaku film industry lo aa film. సో నాకు దానికి సీక్వెల్ చేద్దామని చాలాసార్లు సజెషన్స్ వస్తూ ఉండేవి. సీక్వెల్ చేద్దామని చెప్పి చాలామంది అప్రోచ్ చేయాలి కూడా. నాకు ఎప్పుడూ చిన్న భయం ఏంటంటే, బాబోయ్ అంతసేపు నవ్వించాము, దాన్ని బెటర్ అయ్యే సినిమా ఏం చేస్తాం చేయగలం అని. సో ఒకసారి విజయ్ అను శశి కూడా ఈ సినిమా చేద్దాము అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు కూడా నాకు చిన్న భయం వేసింది. ఎప్పుడైతే నేను ఇప్పుడు అవుట్పుట్ చూసి ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కూడా చూసినప్పుడు ఇట్స్ ఎ పర్ఫెక్ట్ డెసిషన్. షోర్ షార్ట్గా దిస్ విల్ బీట్ ప్రేమ కథ చిత్రం ఫర్ షూర్ విదౌట్, బికాస్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ దట్ ఫిల్మ్, ఆ మేకింగ్ ప్రాసెస్లోనూ ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లోనూ అవుట్పుట్ కూడా చూశాను. సో ఇట్ డెఫినెట్లీ బీ అ బెటర్ ఫిల్మ్ దాన్ ప్రేమ కథ చిత్రం, అది ఒక గ్యారంటీగా చెప్పగలను. అండ్ ఇంకోటి ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే, నా గురించి నేను చెప్పుకున్నట్టే, ఐ మీన్ దే మైట్ బి లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ మంచి సినిమాలు తీస్తారు, బట్ ద సక్సెస్ రేట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఉంటుంది అండి. వీళ్ళు ఈ ప్రొడ్యూసర్స్కి ఉన్నంత సక్సెస్ రేట్ ఏ ప్రొడ్యూసర్కి ఉండదు మాత్రం పక్క షూర్. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని ప్రొడక్షన్ రాలేదు, డబ్బులతో పాటు ప్యాషన్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్లు అయ్యారు. సో దట్స్ మెయిన్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అనీష్, యూ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు కూడా, ఐ మీన్ ఫస్ట్ ఆయన అర్లియర్ ఫిల్మ్స్ ట్రైలర్స్ చూసినప్పుడు కూడా చాలా బాగుంది, మరి హారర్ కామెడీ హ్యాండిల్ చేయగలరా అనుకున్నాం, బట్ హీస్ డన్ ఎ ఫ్యాంటాబులస్ జాబ్, వెరీ గుడ్. అండ్ జనరల్గా మనం ఒక కమీడియన్ కానీ ఏదైనా మంచి సినిమాలో మంచి రోల్ వస్తే, ఓకే ఆ పలానా సినిమాలో కమీడియన్ రా అని చెప్పి అంటారు. ఇప్పుడు పృథ్వీ గారు అంటే లౌక్యం అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అట్లా ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే, మన టెలివిజన్లో చెప్తుంటారు కదండి జబర్దస్త్ టీం అని, అలా ఆనంద బ్రహ్మ టీం అని చెప్పి అంటారు. సో ఐఎమ్ షూర్ దట్స్ కమీడియన్ సైడ్ నుంచి కూడా ఇట్ విల్ బి అ వెరీ బిగ్ అసెట్. హూ ఎవర్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దే విల్ బి రిమెంబర్డ్ ఫర్ షూర్. సో రిక్వెస్ట్ ద మీడియా టు సపోర్ట్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్. వి ఐల్ కంటిన్యూ విత్ వాట్ మాహి ఆస్క్డ్ ఇన్ ద ఫస్ట్, హౌ డిడ్ వీ బికమ్ బక్రా. సో దిర్ ఈస్ ద రీజన్, వీ నో హిమ్ ఫర్ మోర్ దెన్ 2 decades. ఆర్ ప్రాబ్లం విజయ్ నోస్ మోర్ దెన్ దాట్ అండ్ వీ హెన్ గుడ్ ఫ్రెండ్స్ ఇనిషియల్లీ. His SMS first movie also we kind of did overseas. From then we wanted to make a movie with Sudhir. That's how we started Bhale Manchi Roju. And whenever we are making movie, we are not making movie for glory or money. When we believe in the script, we do the movie. And as Vijay said, he was looking for 30 scripts. It was mainly we had a hero in our mind, but we wanted to do something better. We didn't wanted to let go of what we had earlier movie. So then all of a sudden Mahi came with this story. I'll be honest, it was not that up to the mark where we wanted to make this movie, but he took more than a year to correct and patiently waited, worked with Vijay. He didn't even know whether this movie is going to go into the floors or not. Then he got Tapsee and we waited for Tapsee. As she said, we were very fortunate to get her, I'll be very frank, because to get Tapsee after Pink and what her success rate right now in Bollywood,
hats off to Mahi, who could convince her and get onto the project. Finally, when you see the product today, I can say that with confidence, we have made a good product. And thanks to Mahi and his sensibilities and the corrections what he made. And Anish definitely made the movie. Like, my heart is still pulping because of the background score. Kay has done good job. And Sundar, right? Sachin. Sachin has given the sound design. Once, if the first look is like this, you have to wait for the teaser, trailer, and then the movie. The technical value is going to be top-notch. And as Tapsi said, it's a concept movie, and it's a teamwork. Thanks to Vijay, who has coordinated and worked hard. I know his wife and kid is on vacation in US, but he's staying here just to promote and get the movie out. Probably it would be towards this June end or July first week or second week. Vijay is going to decide that one. Hi, this is Sivakarth again. Check out my exclusive updates on IG Telugu YouTube channel.